నమస్కారం, నా పేరు చింతల గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మోడీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటా ప్రచారం. బీజేపీ అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా 54వ డివిజన్లో ప్రచారం జరిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్. శుక్రవారం నామినేషన్ వేయనున్న బాజిరెడ్డి గోవర్ధన్. కలెక్టరేట్లో భారీ బహిరంగ సభ. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. యుద్ధం గెలిచేందుకు యువతకు ఆయుధం అవుతా. కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి. ఎడపల్లిలో వింత ఆచారం. అనాదిగా వస్తున్న ఆచారం. దశమి రోజున సీతారామ కళ్యాణం. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 2, జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 1 నామినేషన్ దాఖలయ్యాయి. ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అభ్యర్థుల నుండి నామపత్రాలను స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్ పర్వం మొదలైంది. మొదటి రోజు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ రాంపల్లి సత్యనారాయణ నామినేషన్ వేశారు. పాలక రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగానే తాను పోటీలో దిగుతున్నట్టు తెలిపారు. రాపల్లి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అనంతరం ఆయన మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ 1995 సంవత్సరం నుండి రిటైర్డ్ ఉద్యోగులకు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నిర్లక్ష్యం వల్ల వారి రాజకీయాల లబ్ధి కోసం మమ్మల్ని పావులుగా మార్చుకుంటున్నారే తప్ప కనీసం తమకు పెన్షన్ కూడా మంజూరు చేయడం లేదని ఆయన విమర్శించారు. అందుకే అన్ని పార్టీలకు నీరసనగా పార్లమెంట్లో ఆర్టీసీ ఇతర కార్పొరేషన్ సంస్థలని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్ సాక్షిగా తన గొంతుకనై వినిపిస్తానని తెలిపారు. ఉస్మానియా ఉద్యమాల నుండి పురుడు పోసుకున్న పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీల తరపున నామినేషన్ వేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఓర్జలింగాపూర్ గ్రామానికి చెందిన బుక్యానందు నాయక్ విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాల నుండి నీళ్లు నిధులు నియామకాలు అందరికీ ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో పురుడు పోసుకున్న పార్టీ అని ఆయన అన్నారు. కానీ తెలంగాణ తెచ్చుకున్న అందరికీ ఉద్యోగాలు నిధులు నియామకాలు నీళ్లు ఉచిత విద్య వైద్యం అందక ఎంతో మంది ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. నేను నిజామాబాద్ ఆర్టీసీ ఐపీఎస్ ఆర్టీసీ 1985లో రిక్రూట్మెంట్ అయ్యాను. ఆ తర్వాత 33 ఏళ్ళ సర్వీస్ తర్వాత 2018 జనవరిలో రిటైర్మెంట్ అయ్యింది. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు పెన్షన్ ఈపీఎఫ్ కంట్రిబ్యూటర్ పెన్షన్ ఓన్లీ 3000 రావడం జరిగింది. ఇది ఎలాంటి ఇంత తక్కువ ఎట్లా వస్తుందని చెప్పేసి నేను దీని గురించి వాకప్ చేయగా ఈపీఎస్ 95 అనే ఒక స్కీమ్ ప్రకారము ఇది కంట్రిబ్యూట్ ఇలా నిర్ణయించడం జరిగిందని తెలిసింది. అయితే నేను ఇంత మినిమం పెన్షన్ దాని గురించి ఎన్ఏసి నేషనల్ ఎసోసియేషన్ కమిటీ దీనికి పెంపుదల కోసము నేషనల్ 2017 నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తుందని తెలిసింది. ఆ తర్వాత ఆ నేషనల్ ఎసోసియేషన్ కమిటీ గురించి ఇది తెలుసుకొని నేను జూమ్ మీటింగ్లో ప్రెసిడెంట్ గారిని కంటాక్ట్ కావడం జరిగి తర్వాత నేను ఇక్కడ నేషనల్ ఎసోసియేషన్ కమిటీకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను ఆర్టీసీ సోదరులతో కాకుండా ఆల్ కార్పొరేషన్లు స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన అన్ని కార్పొరేషన్ ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీస్
ఆఫీసులో సమీకరించి ఒక కమిటీని తయారు చేయటం అది. ఈ తర్వాత మళ్ళీ ఈ దాని గురించి యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఢిల్లీ పోవడం మూడు సార్లు సిడీ పోవడం జరిగింది. ఆ తర్వాత మా సమస్యలను ఎన్నోసార్లు హేమమాలిని హామీల ద్వారా మోడీ గారి సమక్షంలో మాకు 7500 ప్లస్ డిఏ ఇవ్వమని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ 7500 ప్లస్ డిఏ కూడా 2013 భగవత్ సింగ్ కోషియార్ కమిటీ రాజ్యసభ కమిటీ సిఫారసు మేరకు 2013 3000 ప్లస్ డిఏ ఇవ్వడానికి వాళ్ళు నివేదిక సమర్పించారు. అయినా కానీ ఆ టైంలో తెల్ల ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఆపోజిట్ పొజిషన్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళను నిలదీసింది, కాంగ్రెస్ వాళ్ళను. మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఈపీఎస్ 95 స్కీమ్లో మీరు కోషియార్ కమిటీ ప్రకారం 3000 ప్లస్ డిఏ ఇవ్వచ్చు అని చెప్పి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది పార్లమెంట్ సాక్షిగా మా బీవీ ఎంపీ జవదేకర్ గారు. అయితే ఆ తర్వాత నెక్స్ట్ 2014 బీజేపీ గవర్నమెంట్ గ్రామస్తులు నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అందరికీ యొక్క అభ్యర్థులందరికీ పేరు పేరున నా యొక్క నమస్తులు. విఆర్పి పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ మనం ఎందుకంటే ఉచిత విద్య వైద్యం గురించి మనం వచ్చిన ఈ పార్టీ. ఈరోజు నేను పార్లమెంటుగా నేను సభ్యుడిని ఒక నామినేషన్ వేసడానికి వచ్చినాను నిజామాబాద్ మన కలెక్టరేట్లో బుక్యానందు విలేజ్ ఒడ్డలింగాపూర్ రాయికల్ మండలం. నా పేరు వల్దు ముఖ్య గంగా నాయక్ వల్దు కొడుకుని నేను ఒక ముఖ్య నందు నాయక్ నా పేరు. మీ అందరికీ పేరు పేరున ఒక మార్పు కొరకు వచ్చిన పార్టీ. ప్రతి ఒక్కరు మీరు సహకరించాలా మాకు. ఈ పార్టీని సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్క బతుకులు మన బాగుపడాలంటే దీని వలన అయితే దయచేసి పేరు అందరికీ నమస్తులు. నామినేషన్ మేము వేయాలంటే మాకు ఉచిత విద్య వైద్యము నిధులు నియామకాల గురించి మేము వేసేది ఇది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మార్పు రావడం లేదు, పిల్లల భవిష్యత్తు నిలబడడం లేదు. అప్పుడు బీఆర్ఎస్ వాడుకున్నది 10 ఇయర్స్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా వచ్చింది, ఇప్పుడు 4 నెలలు అయింది, ఏది మార్పు రాలేదు ఇంతవరకు. బీజేపీ అంటే అది సెంటర్లో అది కావాల్సింది కానీ మన స్టేట్లో అది అంతే ఉన్నది, దేనికి మనకు ఏం లేదు. దాని వలన నేను పిల్లల భవిష్యత్తు గురించి వచ్చినాం, ఒక మార్పు కొరకు నచ్చినాం, అందుకే నామినేషన్ వేసిన అందుగురించి మార్చుకుంటాం. ఖచ్చితంగా మా సునీల్ అన్న ఆధ్వర్యంలో హెచ్ఓ సునీల్ అన్న ఆధ్వర్యంలో ఆయన ఫౌండరు మా హెచ్ఓ సునీల్ అన్న కమలాకరు మన్మోహన్ అందరూ వీళ్ళంతా మా ఫౌండర్లు. ఢిల్లీ పీఠంపై కాషాయం జెండా ఎగరవేసేందుకు నిజామాబాద్లో గల్లీ గల్లీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మోదీ సంకల్ప పత్రాన్ని పంచిపెడుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందూర్ నగరంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ విజయం కోసం రోడ్ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ ప్రచారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. 34వ డివిజన్లో దేవీ రోడ్, మార్వాడి గల్లి, కుమార్ గల్లి, గోదాం రోడ్, అశోక్ నగర్లో మోదీ సంకల్ప పత్రాన్ని పంచిపెడుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ ప్రజలందరూ మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని, ఏ గడపకు వెళ్లినా ఎవరిని అడిగినా ఒకటే నినాదం, ఆర్ ఎక్బార్ మోదీ సర్కార్ అని చెప్తున్నారన్నారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలన ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించిందని, అయోధ్య రామ మందిరం నిర్మాణం 370 ఆర్టికల్ రద్దు, సిఏఏ మహిళా రిజర్వేషన్ బిల్, త్రిబుల్ తలక్ రద్దు, ఇలా ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఈ దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టాలన్న సంకల్పంతో బీజేపీ పార్టీ పనిచేస్తుందని, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ 11వ స్థానంలో ఉన్న దానిని 5వ స్థానానికి తీసుకురావడం జరిగిందన్నారు. ఇవే కాకుండా దేశంలో బీజేపీ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదన్నారు. గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్, స్వచ్ భారత్ కింద మరుగుదొడ్లు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్, సుకన్య సమృద్ధి యోజన, ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణం, వీధి వ్యాపారులకు ముద్ర లోన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీ నారాయణ, బంటు ప్రవీణ్, పవన్ ముందడ, పగడాల సాయి, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ వనిత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బారాసా పార్లమెంట్ అభ్యర్థి బాలిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అమలు చేయక రోజుకో కథ చెప్తున్నారని విమర్శించారు. ఈ నెల 19న తాను నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ,
కాంగ్రెస్ బీజేపీలో విరుచుకుపడ్డారు. రెండు జాతీయ పార్టీలు అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు దండుకునేలా చూస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజలే వీరికి తగిన బుద్ధి చెప్తారు అని పేర్కొన్నారు. ఈ నెల 19:12 నామినేషన్ దాఖలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతారని చెప్పారు. నామినేషన్ అనంతరం కలెక్టర్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఎంపీపీలు, ZPTCలు, సింగిల్ విండో టర్బైన్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. రుణమాఫీపై చెప్పిన మాటలపై ఇంకెన్ని అబద్ధాలు చెప్తావని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా యువ నాయకులు దర్పల్లి, ZPTC బాజిరెడ్డి, జగన్మోహన్, గోపి, సుజీత్, సర్పరాజ్ ఠాగూర్, జిల్లా ముఖ్య నాయకులు, ఇందల్వాయి మండల ముఖ్య నాయకులు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకు చెందిన వివిధ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రైతాంగానికి ఆ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా 2 లక్షల రుణాలు, 15,000 డబ్బుల చెల్లిస్తా అని అనడం, అదేవిధంగా గల్ఫ్ కార్మికుల యొక్క కష్టాలు మేము తీరుస్తాం, వాళ్ళకు ప్యాకేజ్ ఇస్తాం అనే మాటలు చూస్తామంటే, గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు 99.99% గ్యారెంటీ పూర్తిగా విఫలమై చెల్లించకుండా ప్రతిసారి రుణమాఫీ కూడా 1 నవంబర్ 1992, ఆ తర్వాత మళ్ళా 1 మంత్ 1 నెల, మళ్ళా 100 రోజులు 1 నెల, ఆ తర్వాత ఆగస్టు 15. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే, నేను గ్యారంటీ, నీ గ్యారంటీ వాడికి నమ్ముతున్నాడు ఆ ప్రజలు, నీ గ్యారంటీని తెలంగాణ రాష్ట్రంలో నమ్ముతున్నారు. నేను నువ్వు గ్యారంటీ ఇచ్చేది ఏంది, ప్రజలు నమ్మేది ఏంది? ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి వార్తలు ఏమవుతున్నాయో పూర్తిగా విఫలమైపోయి గ్రామాల ప్రజలు అసహించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టి మాట్లాడుతున్నారు, ఈసడించుకుంటున్నారు, పెడుతూ ఉంటారు నాయకులు. ఎన్ని బీజేపీ అభ్యర్థి అరవింద్ గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు. నేను వెళ్తున్నా, చెప్పాలి వెళ్ళినా, కురుట వెళ్ళినా, పాల్కొండ వెళ్ళినా, నిజామా రోజు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళి మీ పార్లమెంట్ మెంబర్ వచ్చిన గ్రామానికి అంటే కాళేశ్వరం ఇదిలేమని ఇచ్చినట్టు మీరు సార్ మనిషి శారీరకంగా కాన్నట్టు లేదు, సోషల్ మీడియా మాత్రం డబ్బు కొట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల ఈ 5 సంవత్సరాలలో ఎవరికి కడుపు నింపింది లేదు, ఈ గ్రామానికి వచ్చింది లేదు, ప్రజలు పలకరించింది లేదు, వాళ్ళ బాధ తెలుసుకునేది లేదు. కానీ ఇప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటా, ప్రజలు పనికిరాని మాటలు మాట్లాడకుండా, అసెంబ్లీలో మాట్లాడుతూ, పార్లమెంట్లో మాట్లాడకుండా అడ్డమైన మాటలు మాట్లాడుతూ 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేసిన వ్యక్తి, ఇప్పుడు ఆ వ్యక్తికి ఓటు వేసే ప్రశ్నలు లేరు. ఆ వ్యక్తి ఏమంటాడంటే మోడీ కావాలంటాడు. అంటే దాని అర్థమైందంటే అభివృద్ధి లేకుండా పర్లేదు, అది మోడీ కావాలంటాడు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ 5 ఏళ్ళు టైం వేస్ట్, టైం పాస్ నాయకుడు. కాబట్టి నేను చెప్తుంది, ఈ వ్యక్తి వల్ల ఇలా భాజపా ఎంపీ ఉంది తెలిసి ఏదో బీజేపీ ఉన్నా ఎదురు రాబట్టక స్కీములు లేక ఎలాంటి పని చేయకుండా చెప్తూ ఉంటాడు మాధవరావు. లేవర్ నేను తెచ్చిన ఆరోగ్యం నేను తెచ్చిన అక్కడ నేను తెచ్చిన మాధవరావు ఫ్లేవర్ ఏదో 90 కోట్ల రూపాయల బడ్జెట్, 60 కోట్లు కేసీఆర్ ఇచ్చిన 30 కోట్లు తెచ్చినాం, తెచ్చిన 30 కోట్లతో సమకూడదు
దాన్ని డబ్బు ఒకటి అవసరం నీకు లేదు. ఆవిడ పెళ్ళిది కానీ మరి అక్కడ ఇంకో మాట కానీ బ్రిటిష్ మామిడి పెళ్లి దిగుతుందో నేషనల్ హైవీ ఉంటారు నిజామాబాద్ తగ్గిపోదు. నువ్వేం చేసే అవసరం లేదు, ఆటోమేటికలీ నేషనల్ నివారణ సపోర్ట్స్ ఆ మామిడి పెళ్లి దానికి నేషనల్ హైవీ ఉంది నేను అనుకుంటాను. మనం చేసిన లేదు బాగలేదు ఉత్పత్తి ఉత్పత్తి తప్ప నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు పైసా వెచ్చలేదు. రెండు విషయం ఏంటంటే మీరు ఇంట్లో అదృష్టవశాత్తు వాళ్ళకు ఇంత ఎంపీ తండ్రి వాళ్ళకి రాజ్యసభ అరవింద్ ఏమో పార్లమెంట్ దేశంలో ఎవరు కూడా లేరు అనుకుంటే ఏ ఇంట్లో ఒక ఇద్దరు ఒక ఇంట్లో ఇద్దరు ఎంపీ లేరు. వాళ్ళ ఇంటి అదృష్టం వల్ల సొంత అదృష్టం ఆ ఇంట్లో ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఉన్నా ఈ జిల్లా కూడబెట్టేదేం లేదు, ఎప్పుడు తెలిసిన కూడబెట్టేదేం లేదు. ప్రజలు గమనించాలా, పోరాటం చేసే నాయకుడు నేను. అపోజిషన్లో ఉన్నా ఆరుమూలలో ఎమ్మెల్యే ఉన్నా నేను ఫైట్ చేసి పోరాటం చేసి నిధులు నేను ఆ ప్రాంతంలో నిధులు నేను ఆ ప్రాంతంలో రోడ్లు తెచ్చుకుని నేను ఆ ప్రాంతంలో స్కూళ్ళు తెచ్చిన కాలేజీ తెచ్చుకున్నాను. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. యుద్ధం గెలిచేందుకు యువతకు తాను ఆయుధమవుతానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జగిత్యాల నియోజకవర్గంలోని యువకులతో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపతి జీవన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీర్పూర్ రాయికల్ జగిత్యాల ఫిల్టర్ బెడ్ పునర్నిర్మాణం కోసం 15 కోట్లు నిధులు కేటాయించామని ఊరూర రోడ్లు వేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ అందిస్తున్నామని రాజు. ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. 6 నెలల్లో యావర్ రోడ్డు విస్తరిస్తామని అన్నారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. గల్ఫ్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని, ఖరీఫ్ పంట నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బీడీ కార్మికులకు కట్ ఆఫ్ తొలగించి అందరికీ పెన్షన్లు అందిస్తామని అన్నారు. ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తే బీజేపీ కేవలం 6,000 మాత్రమే ఇస్తుందని విమర్శించారు. ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువకులు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తే అరవింద్కు డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. అరవింద్ పై గెలిచి కాంగ్రెస్ బరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ₹54,000 మెజార్టీ అంటే ఒక జగించాల మండల్లో 20,000 మెజార్టీ వచ్చింది, 20,000 మెజార్టీ వచ్చింది. ఒకసారి మీకు అలాంటి ఏమో ఎంత మెజార్టీ చూస్తుంది ఇయ్యాల. 96లో జగించాల మండల్లో ఏ ఊళ్ళు ఎంత మెజార్టీ మీకు లిస్ట్ ఇస్తుంది, దాన్ని టార్గెట్ పెట్టుకుంటే 96లో జగించాల మండల్లో ఏ ఊళ్ళు ఎంత మెజార్టీ వచ్చిందో మీకు ఇవాళ లిస్ట్ ఇస్తాను, దాన్ని టార్గెట్ పెట్టుకోండి. ఆనాటిగా దీనిలో ఓట్ల శాతం పెరిగింది. ఆనాడు నేను ఓడిపోయి ఉన్నా, ఇవాళ ఓడిపోయి ఉన్నా. అది రాష్ట్రంలో మన ప్రతిపక్ష పార్టీ, ఇవాళ అధికార పార్టీ, అంతో ఇంతో ప్రజలకు ఏదైతే పనిచేయగలిగే అవకాశం మనకుంది ఇవాళ. అంతో ఇంతో ప్రజలు పనిచేయగలిగే అవకాశం ఇలా మనకున్నది. ఆనాడు కేవలం ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా శాసనసభలో ఏదైతుందో అధికార పార్టీని నిలదీస్తా చెప్పి నోట్ వేసినాను. ఇవాళ పనిచేస్తాను నోట్ అయ్యా. మరి ఎన్నిక ఏదైతుందో కేంద్ర పార్లమెంట్ సభ్యత్వం, కానీ ఈ ప్రాంత అభివృద్ధి తోడ్పడేది రాష్ట్ర ప్రభుత్వం. ఏ ఊరికి రోడ్డు కావాలన్నా, ఏ ఊరికి త్రాగునీటి సౌకర్యం కావాలన్నా, ఏ ఊరికి పని కావాలన్నా, ఏ ఊరికి గుడి కావాలన్నా, ఏ ఊరికి సంక్షేమ కార్యక్రమం కావాలన్నా పని చేయగలిగేది ఎక్కడికి వెళ్ళైతుంది, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళైతుంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేయగలిగే మనం అందరూ చేయగలుగుతామని చెప్పి అంటుండే. ఉదాహరణకు భగీరథ అని చెప్పని
మరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అమలు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. వార్తలు వీళ్ళు ఆగింది లేదు. మనం అన్నాడు ఏదైతే ఉందో మూడు స్కీమ్స్ చేసినమే, ఒలాసా సెటిల్మెంట్ ఏర్పాటు చేసినాం, బేల్పూర్ ఉండే రాయకల్ ఉండేది, నిర్వహణ అవకాశం ఉండి కూడా ఏదైతే ఉందో భగీరత నిపంతో ఈ మూడింటిని ఆపేసి వీటి మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పారంటే కొత్త ఈ 10 సంవత్సరాలు నిలిచిపోయినాయి కాబట్టి వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేయాలి. మళ్ళీ కొత్తగా రేవంత్ర గారు చెప్పి నేను ఈ మూడు మనం ఆరోపించేస్తే నా నియోజకవర్గానికి ఏదైతే ఉందో శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయగలుగుతా. మూడింటి అంచనాలు నేను తక్కువ చెప్తే తొందర మంజూరు వస్తా చెప్పి 5 కోట్ల అంచనాలు. ఎడపల్లి మండల కేంద్రంలో గల సనాతన శ్రీరామ మఠంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా కొనసాగింది. అన్ని చోట్ల నవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తుండగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం దశమి రోజున కళ్యాణం నిర్వహించడం శ్రీరామ మఠం ప్రత్యేకం. ఎడపల్లి మండల కేంద్రంలోని సనాతన శ్రీరామ మఠంలో శ్రీరామ నవమోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ మఠంలో బుధవారం మఠం వంశజుల ఆధ్వర్యంలో శ్రీరాముని జన్మోత్సవ వేడుకలు నిర్వహించగా గురువారం శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా కొనసాగింది. అర్చకుల వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామునికి సకల స్వగుణాలు. రాశి అయిన సీతమ్మకు జరిగిన జగత్ కళ్యాణాన్ని వీక్షించినందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు ఉత్సవ విశిష్టతను వధువరుల వంశాల విశిష్టతను వివరిస్తూ శ్రీ సీతారాముల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్యకు చూడచక్కని జోడి అని సుభాషించారు. వీరి జంట కన్నుల పంట అని కోనియాడారు. సీతమ్మ వారి తరపున ఒక బృందం, రామయ్య వారి తరపున ఒక బృందం కూర్చొని కళ్యాణ మహోత్సవ వైభవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ మఠం వంశజులు సురేష్ ఆత్మారాం మహారాజ్ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా పితృవాక్ పరిపాలకుడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, ఆదర్శ పాలకుడిగా శ్రీరాముని జీవితం స్ఫూర్తిగా పంచుతుందని జీవితకాలంలో ఎదురయ్యే అనేక ఆటపోట్లను తట్టుకుంటూ సుఖ దుఃఖాల అనుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని ఎలా కొనసాగించాలో ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీరాముని జీవితం భారతీయ యువతకు ప్రేరణ ఆదర్శం కావాలని ఆకాంక్షించినట్లు సురేష్ తెలిపారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పలువురు అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ మఠం ఎంత అద్భుతమైనటువంటి ఆ మాట, ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి ద్వారా 370 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ యొక్క శ్రీరామ మఠం అప్పటి నుంచి నిరాఘాటంగా అద్భుతంగా దేదీప్యమానంగా సేవలు అందుకుంటూ, ఇదిగో నిన్న శ్రీరామ జన్మోత్సవం, చాలామంది నిన్ననే కళ్యాణోత్సవం చేస్తారు, కానీ క్రోధినామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు ఈ శ్రీరామఠం సనాతనంగా అయోధ్య పరంపరని అలాగే సజ్జనగడ పరంపరని కొనసాగిస్తూ జన్మోత్సవం నిర్వహించుకుంది. ఈరోజు దశమి, గురువారం మనం కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. అదొక ప్రత్యేకత మనకి. నాతో పాటు ఇక్కడ ఈ యొక్క మఠాధిపతి అయినటువంటి జయరామన్న మహారాజు గారు ఉన్నారు. ఈరోజు వరకు నిత్యంగా అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తూ, అలాగే చాలా విశేషం ఈసారి మనకి సజ్జనగడ నుంచి షాజీ మహారాజు గారిని వారు రావడం జరిగింది. అలాగే ఇంకొక అద్భుతం అని చెప్పవచ్చు, అయోధ్య నుంచి మన కమలేష్ దాస్ స్వామి మహారాజు గారు, అక్కడ వారికి ఒక మఠం ఉంది, ఆ మఠంలో నిన్న పూజలు అందుకున్నటువంటి సీతారామ విగ్రహాన్ని అక్కడి నుంచి పట్టుకురావడం జరిగింది. ఇలా ఇక్కడ పరశురామ మహారాజు గారు, అలాగే గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులతో పాటు ఆఫీసర్లు కూడా, ఇది ప్రభుత్వ కార్యాలయ పారాయణము మరియు భాగవత పారాయణము, అదేవిధంగా వేద పారాయణం ఉంటాయి. తర్వాత ప్రతినిత్యము ఉదయం సాయంత్రము రూపాళి, కర్ణాష్టకి ఇలాంటివన్నీ, తర్వాత 13 రకాల హారతులు, ఇవన్నీ కూడా మన సాంప్రదాయం ప్రకారంగా మన ఈ శ్రీరామ మఠంలో ఇక్కడ ఉన్నటువంటి మఠాధిపతి అయినటువంటి జయరామ అన్నా మహారాజ్ గారు అందరి చేత నిర్వహిస్తూ చేస్తూ ఉంటారు. మీ ముగ్గురు ఆనందం ఉండడం, పెద్ద ఆయన జయరామ అన్నా మహారాజ్ మఠాధిపతి గారు, నేను రెండో వాడిని నాపే పురుషురామ్ మహారాజ్, మా తమ్ముడు సురేష్ ఆత్మారాం మహారాజ్, ముగ్గురం అందం ఉండడం, మేము ముగ్గురం కూడా మా వారి యొక్క సేవ
భగవత్ సేవ అంటే ఇది చాలా అదృష్టంగా భావించి మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు, అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని దర విడుచుకోకుండా అందరూ కూడాను స్వామివారి సేవ భక్తి శ్రద్ధతో చేస్తుంటాము. ఇది ఒకటే ఉద్దేశం, సర్వేపి సుఖినస్సంతు. మేము సేవ చేయడం కారణం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులోని ఈతవనంలో వెలిసిన శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినాన విగ్రహాలు బయలుపడడం గ్రామస్తుల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో గల అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలోని చిన్నతుము వద్ద గల ఈతవనంలో వెలిసిన శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహాలను గురువారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈతవనంలో గల ఈత చెట్టు వేర్ల సహాయంతో శివలింగం ఉబికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వందల ఏండ్ల క్రితం అప్పుడు నెలకొన్న పరిస్థితుల దృశ్యం కొంతమంది శివభక్తులు విగ్రహాలను మట్టిలో దాచిపెట్టి ఉండవచ్చునని, కాలక్రమేణా అవి బయల్పడడం సహజంగా జరుగుతున్న విషయం అని అన్నారు. శివరాత్రి పర్వదినాన వెలిసిన శివలింగం వద్ద గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు. అయితే ప్రస్తుతం శివలింగం వెలిసిన ప్రదేశం తమదంటూ కొంతమంది వ్యక్తులు బాహంటంగానే ప్రచారం నిర్వహిస్తున్నామన్న క్రమం సరికాదన అన్నారు. ప్రస్తుతం శివలింగం వెలిసిన ప్రదేశం సర్వే నంబర్లు 165, 163లో రెవెన్యూ రికార్డుల ప్రకారం శ్మశానం అని ఉందని, శ్మశాన వాటిక స్థలం వారిది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. శివలింగం వద్ద అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తుల పట్ల పోలీసులు అధికారులు సైతం వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఎలాంటి గొడవలకు ఆస్కారం కల్పించకుండా భక్తి మార్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. శివలింగం వెలిసిన ప్రదేశాన్ని సందర్శించిన ఎడపల్లి ఎంఆర్ఓ తక్షణమే పురావస్తు శాఖకు లేఖ రాయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. శివలింగం బయలుపడిన ప్రదేశంలోనే మరికొన్ని విగ్రహాలు సైతం ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారని, పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపితే మరికొన్ని విషయాలు బహిర్గతం అయ్యే ఆస్కారం ఉందని అన్నారు. వందల సంవత్సరాల క్రితం శ్మశానంగా ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం బయలుపడిన విగ్రహాలు ఉన్నాయని, ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రాంతం కానివ్వబోమని, ఆలయ నిర్మాణంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సవాలును చట్టరీత్యా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంపీటీసీ 100 సంజీవ్, ఉప్పు సురేష్, సంగారెడ్డి పేపర్ సంజీవ్, గోల్డ్ శ్రీను, గంగాధర్, కరుణాకర్, ఉప్పు నాగేశ్వర్, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. మరి చారిత్రాత్మకమైనటువంటి చెరువు జానకంపేట చెరువు కట్ట కింద లింగం మరి నంది విగ్రహాలు బయటపడ్డాయి. మరి ఆ విగ్రహాలు ఆ ఈత చెట్టు వేర్ల వల్ల ఈత చెట్టు వేర్లు ఆ విగ్రహాల కిందికి పోవడం వల్ల పైకి వచ్చినటువంటి పరిస్థితి గౌడ్ ఇక్కడ ఈ చెట్లకు కళ్ళు గీసేటువంటి గౌడన్నలు దృష్టి అది గమనించి మరి బయటకు వెళ్ళిపోయే గ్రామస్తులకు తెలియజేస్తే, మరి ఆ రోజు నుంచి 101 వారాలు అన్నదాన కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా భక్తులందరూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇది 165 సర్వే నెంబరు, 8 గుంటలు. ఎవడో అంటాడు, ఎవడో అమ్మిండు, ఎవడో కొన్నాడు అని అంటాడు. అంటే ఇది గ్రామ రికార్డులలో కూడా, రెవెన్యూ రికార్డులలో కూడా ఇది శ్మశాన వాటిక. ఆ పక్కనున్నది 163 సర్వే నెంబర్. పూరంబోకు భూమి 16 గుంటల భూమి 163 సర్వే నెంబర్లో. ఎవడో దాంట్లోకి వెళ్ళి 8 గుంటలు పట్టా చేసుకున్నాడు అనేటువంటిది వాదన వినిపిస్తున్నారు. మరి కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్లో కుస్తీ పోటీలు నిర్వహించారు. యువకులను ఉత్సాహం పరచడం కోసం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఎంపీటీసీ కొల్లం మనోహర్ చెప్పారు.
కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్లో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ వేడుకలో సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో మహారాష్ట్ర లాతూర్ జిల్లా రాజావూరు నుండి మల్లయోధులు పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీలను చూసేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కుస్తీ పోటీలో గెలుపొందిన వారికి గ్రామ పెద్దలందరూ నగదు బహుమతులను అందజేశారు. ఈ కుస్తీ పోటీలో 10 రూపాయల నుండి ప్రారంభించి 2000 రూపాయల వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ సందీప్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ కుస్తీ పోటీలో అనంతరం గ్రామస్తులందరూ కలిసి బాజా భజంత్రాలతో వినాయక నగర్ నుండి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ మందిర్కి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడ కాసేపు కూర్చొని భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం వినాయక నగర్లో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కుస్తీ పోటీలో చుట్టుప్రక్కల ప్రాంతాల మల్లయోధులతో పాటు మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని మల్లయోధులతో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఇందులో జాహూర్ నుండి వచ్చిన యువకుడికి మహారాష్ట్రలో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. కుస్తీ పోటీలు చూడటానికి ఆసక్తి కనబరుస్తూ గ్రామ ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని యువకులకు ప్రోత్సాహం నింపారని అన్నారు. మహారాష్ట్రలోని మల్లయోధులు మంచి పాలు త్రాగి ఎక్సర్సైజ్ చేసి వారు ఎక్కడ కుస్తీ పోటీలు ఉంటే అక్కడ పాల్గొని విజయం సాధిస్తారని గుర్తు చేశారు. ఈ కుస్తీ పోటీలో పాల్గొన్న మల్లయోధులతో పాటు గ్రామ ప్రజలందరికీ రాముని శ్రీరాముని కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన కోరారు. ఎంపీటీసీ మనోహర్ వెంట కూచి శ్రీనివాస్ బర్ల మధుకర్ మోతిపేట రాజయ్య మురుగే గంగారాం పటేల్ శంకర్ ఎత్తొండ చిన్న అబ్బయ్య పి గంగాధర్ పొమ్మేడి గంగాధర్ మారుతి పటేల్ మామిడి శ్రీనివాస్ కప్ప గణేష్ కాపు గాండ్ల వీరేశం ఆటో సాయిలు గ్రామ పెద్దల మల్లయోధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి మరియు రాముడి యొక్క బర్త్డే అదే విధంగా కళ్యాణం సందర్భంగా మరియు యువతకు యువకులకు ఉత్సాహం నింపడానికి ఒక కుస్తీ పోటీలని ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మరియు లాతూర్ మరియు జావూర్ నుండి మహారాష్ట్ర ఇతర గ్రామాల నుంచి మంచి యువకులు పాలు తాగి మంచి యొక్క బాడీ ఎక్సర్సైజ్ చేసినటువంటి వ్యక్తులు వారి యొక్క కుస్తీని చూడాలని ఆసక్తికరంగా ఇక్కడ ఉన్న వారంతా చూడటానికి ప్రతి సంవత్సరం వస్తారు. మరియు జావూర్ అనే పిల్లగాడు ఈ పిల్లగాడు నేను కుస్తీని పట్టించేటప్పుడు 12 సంవత్సరాల పిల్లగాడు 12-13 సంవత్సరాల పిల్లగాడు ఈరోజు మంచి యువకుడు తయారై మహారాష్ట్రలో ఒక నంబరు ఇతనికి దొరికింది. అక్కడ కాటో పెట్టి జోకిచ్చి కుస్తీలు ఆడిపిస్తారు. మేము శ్రీరామనవమి రోజు అందరికీ యువతకు గ్రామంకు గ్రామ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామ ప్రజలు ఇతర గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా లొల్లి చేయకుండా అందరూ కూడా శాంతియుతంగా ఉండి కుస్తీలను చూసినందుకు మేమంతా సంతోషిస్తే ఈ పండుగ. ఓ మారుమూల గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీవేద హై స్కూల్ 12వ వార్షికోత్సవం జరుపుకుంది. పాఠశాలలో చదివిన విద్యార్థులు మండల టాపర్లుగా నిలుస్తున్నారని అతిథులు కొనియాడారు. పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హై స్కూల్లో కరస్పాండెంట్ తేళ్ల అక్షర రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీవేద హై స్కూల్ 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉషోదయ కళాశాల ప్రిన్సిపల్ సూర్యప్రకాష్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు చేస్తున్న నృత్యాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీవేద హై స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఆబ్కాస్ వైదిక గణితం లాంటి పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో బహుమతులను పొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో అందించాలని అభినందించారు. శ్రీవేద హై స్కూల్ విద్యార్థి మరాఠీ లావణి సాంగ్తో చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీవేద పాఠశాల ఉపాధ్యాయులు పవన్, నిర్మల, రేష్మ, రమేష్, సాయినాథ్, నాగరాజు, భీమరావు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మాదిరిగా మనందరం కూడా బ్రహ్మాండంగా తయారు, ఎలాంటి సందేహం కూడా లేదు. మీరు మీ పిల్లలకి నాణ్యమైన విలువలతో నింపుతూ కమర్షియల్ కాకుండా
పక్క వాళ్ళకి సేవ చేద్దాం, మంచి ఆహారం తీసుకున్నాం, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేద్దాం, దయాగుణం కలిగి ఉన్నాం, పాప చింతన కలిగి ఉన్నాం, రోజు ఆధ్యాత్మిక బోధ కలిగి ఉన్న నింపగలిగితే మీ పిల్లలు ఆనిమొచ్చేవాడు ఎలాంటి సందేహం కూడా లేదు. అలా అవ్వాలని ఒకసారి కోరుకుంటూ అందరూ ఒకసారి గివ్ ది బిగ్ క్లాప్స్, కమా లెట్ అస్ గివ్ క్లాప్స్ మన పిల్లల కోసం, మన వాళ్ళకు బిగ్ క్లాప్స్. అలానే ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, టీచర్లకు, మా చిన్నారులకు అందరికి కూడా మా ఆశీస్సులు అందజేస్తూ, ఇప్పటికి చూశాను మీరు మా రవి గారు, రవి గారికి స్కూల్లో చాలా తక్కువగా గుర్తుంటుంది, ప్రతి పేరు కూడా బైవే ఉషాపుర బైవే దగ్గర నుంచి అందరి పేర్లు కూడా మీ అక్షర మేడం అక్షరాలు దిద్దుతూ, అక్షరాలతో నేర్చుకుంటూ అక్షరాలనే దివ్యక్షరాలుగా మారుస్తూ మీ జీవితంలో సువర్ణాక్షరాలుగా మారుతున్న అక్షర మేడం గారు కూడా ఒక్కసారి క్లాసులు ఒక్క క్లాసులు బిగ్ క్లాస్. మన రవికుమార్ గారు టీఆర్కే టీఫర్ టాలెంట్ అయినప్పుడు కూడా టాలెంట్ అండి. ఎన్టీ రామారావు గారికి ఎంత టాలెంట్ ఉందని మీ అందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి అనేక రకాల పాత్రలు, అంటే సాంఘికం కావచ్చు, జానపదం కావచ్చు, ఆధ్యాత్మిక భావాలు కావచ్చు, ఏదేసినా బల అనిపించుకున్నాడు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో. మన టాలెంట్, మన రవి గారి కుమార్ కూడా ఒక టీచర్గా మీ అందరూ తెలియకపోవచ్చు, బోధనలో అనేక విద్యా సంస్థల్లో పనిచేసిన టీచర్ అనుభవం బ్రహ్మాండంగా ఉంది ఆయనకి. ఆ ఐదుగురు పిల్లలు ఒకే ఇంట్లో నా దగ్గర 20 మంది చదువుకున్నారు. 20 మంది, 20 మందిలో నాకు తెలిసి ఇప్పటికి 8 మెంబర్స్, 9 మెంబర్స్ టెన్త్ క్లాస్ అయిపోయింది. అందులో ఫస్ట్ అమ్మాయి బబిత ఉషోదయ కాలేజీలోనే. నా దగ్గర ఆ అమ్మాయి కొంత మిస్ఫైర్ జరిగింది. మిస్ఫైర్ మీన్స్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను సెంటర్ దగ్గరికి వెళ్ళాను, నేను క్లియర్గా చెప్తున్నాను, నేను 10th క్లాస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి యాగిలో పడే పరిస్థితి నాకు లేదు, నేను వెళ్ళాను. నా పిల్లల్ని నేను టీచర్స్ వచ్చి పంపించేస్తాను నేను. రెండవది, సెంటర్లో ఎవరు సిఎస్ఆ, ఎవరు డిఓనా, ఎవరు ఇన్వీలియరా నాకు అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి మంచి స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్. మేబీ ఇక్కడ రిపోర్టర్ కృష్ణ ఉన్నాడు, ఫిజిక్స్ కృష్ణ గైడ్, తన స్టూడెంట్. ఆ అమ్మాయి కూడా బ్రిలియంట్ స్టూడెంట్. ఆ అమ్మాయి కొంత మిస్ఫైర్ జరిగి 10th లో మార్క్స్ కొంత అటిటిగా వచ్చాయి, 9.2 వచ్చాయి. ఆ అమ్మాయి వినలేదు, సార్ నా మార్క్స్ కానే కావు ఇవి, నా మార్క్స్ కానే కావు, నేను ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కొట్టి నేను చూపిస్తాను సార్, నేను ఇవి నా మార్క్స్ కావు, నేను ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కొట్టి చూపిస్తానని చెప్పి ఆ అమ్మాయి ఉషోదయ కాలేజీ ఇక్కడనే ఉన్నారు సార్. ఉషోదయ కాలేజీ ఇంటర్మీడియట్ నేనే చేర్చాను అమ్మాయిని, హాస్టల్లో ఉంది. ఆ అమ్మాయి 989 అనుకుంటాను సార్, 989 స్టేట్ టాపర్ అమ్మ, స్టేట్ 9th ర్యాంక్, స్టేట్ టాపర్ వచ్చింది. క్యాన్సర్ను ముందే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. మహిళల్లో రకరకాల క్యాన్సర్లను గుర్తించి చికిత్సలు అందిస్తామని డాక్టర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ బాన్స్వాడ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ పిఎంపి ఆర్ఎంపి అసోసియేషన్ సౌజన్యంతో పట్టణంలోని యశోద ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు రవీంద్రనాథ్ అన్నారు. వైద్య శిబిరంలో 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మహిళల్లో రకరకాల క్యాన్సర్లను గుర్తించి చికిత్సలు అందిస్తామన్నారు. క్యాన్సర్ను మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. మొబైల్ వాహనం ద్వారా దేశంలో మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అంజిరెడ్డి, కాచం శ్రీనివాస్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా మన నిజామాబాద్ జిల్లా లోపల క్యాన్సర్కు సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేస్తుంటాం. ఎందుకంటే మన మహిళా లోకం లోపల చాలామందికి గర్భసంచి క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సర్లు వస్తుంటాయి. అది వాళ్ళు సిగ్గుపడి చెప్పుకోలేక దాన్ని, అది మించిపోయే వరకు వాళ్ళు దాన్ని ఎవరికి చెప్పుకోరు. అది 4వ స్టేజ్కి 3వ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని మా దగ్గరికి వస్తారు. దాని లోపల చాలా తక్కువ మందినే మేము కాపాడగలుగుతాం. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ప్రారంభ దశల్లో ఉన్నట్టయితే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి, పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వస్తే దాన్ని 100% దానికి మనం చికిత్స జరపవచ్చు. 2వ స్టేజ్లో వచ్చినట్టయితే
కొంత 80% వరకు 80% మంది వరకు మనం కాపాడవచ్చు. కానీ 3-4 స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని పూర్తిగా తగ్గించడం అనేది కష్టమవుతుంది. దానికోసమే క్యాన్సర్ రావడానికి ముందు ఉన్నటువంటి దేశాల్లో కూడా క్యాన్సర్ని కనుక్కోవచ్చు. గర్భశీలకు సంబంధించిన పరీక్షలు, తర్వాత రొమ్ముకు సంబంధించిన మ్యామోగ్రాము చేయటం ద్వారా మనం దాన్ని కనుక్కొని కాపాడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత కొన్ని సందర్భాల్లోపల దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నాము. ఈ మధ్యనే మేము మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారి ఘంత వహించిన ద్రౌపది ముర్ము గారి ప్రాంతంలో కూడా, వారి సొంత ప్రాంతంలో, సొంత ఊర్లో కూడా మేము టెస్ట్ చేసాం 15 రోజులు. దాని లోపల కొంతమందికి వచ్చినటువంటి క్యాన్సర్ని అక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్కి పంపించి వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేశాం. దాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరూ, ఈ బాన్సువాడ ఏరియా లోపల మేము ఒక 1 వారం రోజులు చేయబోతున్నాము కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సంచికి సంబంధించిన క్యాన్సర్లు కనుక్కోవడానికి ప్యాప్స్మియర్ అని చెప్పేసి టెస్ట్ చేస్తాము, అది ఇక్కడ మేము చేస్తున్నాము. తర్వాత రొమ్ము లోపల క్యాన్సర్ ఉన్నట్టయితే దాన్ని ముందుగానే మొదటి దేశం లోపల కనుక్కోవడానికి చేసే మ్యామోగ్రామ్ అనే టెస్ట్ కూడా చేస్తాము. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. నెల రోజుల్లోపు కార్మికుల సమస్యలను పరిష్కరించని యెడల ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. భీమ్గంజ్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గురువారం భీమ్గంజ్ మున్సిపల్ కమిషనర్తో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు చర్చలు జరిపారు. నెల రోజుల్లోపు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల కార్మికులతో కలిసి ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందుకు మున్సిపల్ యంత్రాంగం, పాలవర్గమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ప్రధానంగా కార్మికులకు 2 సంవత్సరాలకు పైగా చెల్లించవలసిన పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులను జమ చేయకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని, అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వ పెంచిన 1,000 రూపాయల వేతనం చెల్లించడం లేదని, కార్మికులకు ఆదివారం సెలవు అమలు జరపడం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా కార్మికులకు చీపుర్లు, పారలు, గ్లౌజులు, చెప్పులు ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కార్మికులు ఆదివారం సెలవు అమలు జరపడంతో పాటు బకాయిలను చెల్లించాలని, లేని ఎడల ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక నాయకులు గంగవ్వ, బాబాయ్ సాయిలు, శ్యామ్, కలవ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల యొక్క పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు గతంలో 2 సంవత్సరాల పైగా వేతనాల్లో నుంచి కోతబెట్టి ఇప్పటిదాకా ఆ డబ్బుల్ని జమ చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు ఎండలు ముదిరిపోతూ ఉన్నాయి, ఎండలు తీవ్రమైనవి. ఈ ఎండల్లో కార్మికులకి 8 గంటల పని అమలు జరపడంతో తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒక పూట 11 గంటల వరకు మాత్రం కార్మికులతో పని చేయించుకోవాలనేటువంటిది మున్సిపల్ కమిషనర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బకాయి ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ డబ్బుల్ని చెల్లించాలని, అదేవిధంగా బకాయి ఉన్నటువంటి 2 నెలల వేతనాలని వెంటనే కార్మికులకు చెల్లించాలని, అదేవిధంగా ఈ వారాంతపు సెలవు, ఆదివారం సెలవు అమలు జరపాలనేటువంటిది కోరటం జరిగింది. ఒకవేళ నెల రోజుల్లోపు ఈ సమస్యల్ని పరిష్కరించని ఎడల కార్మికులతోటి పోరాటం చేయాల్సి వస్తుందని ఈరోజు భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ని కలిసి సిఐటియుగా మేము రిక్వెస్ట్ చేసాం. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి కార్మికుల ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిన బీజేపీని ఓడించడమే మునీర్ అహ్మద్కు నిజమైన నివాళి అని అన్నారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి మునీర్ అహ్మద్ అని ఆయన పేర్కొన్నారు. సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యుడు మునీర్ అహ్మద్ సంతాప సభను నగరంలోని బహుజన కాలనీలో నిర్వహించారు. సంతాప సభకు హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి మునీర్ అహ్మద్ ఇల్లు లేని నిరుపేదల కోసం బహుజన కాలనీలో ఇండ్ల స్థలాల పోరాటం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మునీర్ అహ్మద్ కరోనా కాలంలో కూడా కాలనీ వాసులకు సరుకులను, ఆహార పదార్థాలను అందించారని, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడారని పేర్కొన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు బీజేపీ అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆయన ఆలోచించారని, ప్రధానంగా పేదలకు 10 అవకాశాలను కల్పించడంలో కానీ, అవినీతి సొమ్మును రాబట్టడంలో కానీ, ఉద్యోగాలను ఇవ్వటంలో కానీ విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ సంతాప సభలో సిపిఎం నగర కార్యదర్శి సూరి, జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత,
నాయకులు విఘ్నేష్ మహేష్ తదితరులు పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఆకలితో ఉండొద్దు, మనం కష్టమైన నష్టమైన నలుగురం పంచుకుందాం అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించినటువంటి వ్యక్తి. నీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే కొంత ముస్లిం మైనార్టీ పెద్దల దగ్గరికి పోయి బోర్లు వేయించే దానికోసం వాళ్ళని ఒప్పించి బోర్లు వేయించినటువంటి పరిస్థితి. దాని పేరుతో కూడా మనకు కొంతమంది డబ్బులు దోపులు చేస్తుంది, కానీ మైనార్టీ పెద్దలతోటి సహకారం తీసుకొని బోర్లు వేయించిన దాంట్లో మున్నాబాయి పాత్రనే కీలకమైంది. రీసెంట్గా మోటార్ చెడిపోతే నీళ్ళు రాకపోతే దాన్ని రిపేర్ చేయించాలంటే 10-12 వేలు ఖర్చు అవుతుందనే ఆలోచనతో మళ్ళీ మైనార్టీ నాయకుడిని పట్టుకొని 20 వేల మోటార్ తీసుకొచ్చి బిగించి కాలనీలో నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఇదంతా ఎవరి కోసం? ఈ కాలనీలో ఉండేదంతా పేదోళ్ళు, రోజు కష్టం చేసుకుంటే తప్ప బతకనట్టు వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు మనం సిపిఎం పార్టీగా అండగా ఉండాలంటే ఇట్లాంటి పనులు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరి దగ్గర కావాలని ఆయన తన సొంతానికి 1 రూపాయి వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు. సరే, కొంతమంది మధ్యలో పార్టీని ముందు పార్టీ పేరు అడ్డం పెట్టుకొని ఏదైనా మోసం చేయొచ్చు, తప్పుడు పనులు చేయొచ్చు, కానీ ఆయన మాత్రం చివరి వరకు నిజాయితీగానే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన పేరుతో సంతాప సభని నిర్వహించుకుంటా ఉన్నాం. రెండోది, ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఒకవైపు రేపు వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీజేపీ నరేంద్ర మోడీ తిరిగి నేనే 3వ సారి గెలుస్తా, నేనే ప్రధానమంత్రి అయితా, నాకు 400 సీట్ల పైన వస్తాయి ఎన్డీఏకు, బీజేపీకే 370 వస్తాయి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదల సమస్యల్ని పరిష్కారం చేయటానికి కానీ, పేదలకు ఉపాధి అవకాశాలని పెంచడానికి కానీ, ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ప్రతి సంవత్సరం 2022 వరకు అందరికి ఇల్లు కట్టి శ్రీరామనవమిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. సౌండ్ సిస్టమ్ మధ్య జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందు కదిలారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. శ్రీరామనవమి సందర్భంగా రాముని ఊరేగింపు జరిపిన సమయంలో ముస్లింలు తాగునీరు పండ్లను పంపిణీ చేశారు. బాన్స్వాడలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు మైనార్టీ సోదరులు. శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ర్యాలీలో హిందూ సోదర భక్తులకు రాజీవ్ గాంధీ చౌరస్తాలో వాటర్ బాటిల్స్, రస్నాను మైనార్టీ సోదరులు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడం మత సామరస్యానికి ప్రతీక, హిందూ ముస్లిం భాయిభాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ సోదరులు అలాగే శోభాయాత్రలో దప్పిక తీర్చడం చాలా సంతోషంగా ఉందని ముస్లిం సోదరులు తెలిపారు. పట్టణ కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటే, మరి హిందూ సోదరులందరూ కూడా వేసవి దప్పికను తట్టుకోవాలని, మరి ముస్లిం సోదరులు ప్రత్యేకంగా మరి బాన్సోడ పట్టణంలో మరి రాజీవ్ చౌక్లో మరి హిందూ సోదరుల కోసం వాటర్ బాటిల్స్, రస్న, మరి నిమ్మరసం ఇట్లా అన్ని ఏర్పాటు చేసి హిందూ సోదరుల దప్పిక తీరుస్తున్నటువంటి బాన్సోడ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా హిందూ సోదరుల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇది మత సామరస్యానికి ప్రతీక, ఎందుకంటే గంగా జమున తైజీబ్ లాగా హిందూ ముస్లిం సోదరులందరూ కూడా మరి భారతదేశంలో మనం నివసిస్తూ ఉన్నాం, మరి అన్నదమ్ములాగా ఉండాలనే ఉద్దేశంతో మరి యావత్ ఇలా తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి బాన్సోడ ముస్లిం సోదరులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రామనవమి ర్యాలీ ఉంది ఈరోజు మా బాన్సోడ టౌన్లో. మా ముస్లిం బ్రదర్స్ లాయర్ రహీం సలీం ఖాన్, నేను మా హిందూ బ్రదర్స్ కోసం వాటర్ బాటల్, రస్న, ఇంకా నింబు షర్బత్ మొత్తం ఇంతజాం చేసినారు. మా హిందూ బ్రదర్స్కి ఈ రామనవమి ర్యాలీ కోసం నేను మొత్తం ప్రోగ్రామ్ చేసినారు. ఈ ప్రోగ్రామ్లో మంచిగా మా హిందూ బ్రదర్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేసినారు, వచ్చి మొత్తం బాటల్ తీసుకుపోయినారు, ఇంకా రస్న కూడా తాగినారు, ఇంకా మాకు చాలా థ్యాంక్స్ అని చెప్పినారు. ఈ గంగా జమున తైజీబ్ ఉంది, మా మొత్తం హిందూ సోదరులు వచ్చి పార్టిసిపేట్ అయింది, రస్న తాగినారు, నాకు చాలా సంతోషం, నా ఫ్రెండ్స్కి అంతా చాలా సంతోషం. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సీత, రాముడు, ఆంజనేయుని వేషధారణతో చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీరామనవమి
శ్రీ విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా సంచలన సమితి అధ్యక్షులు బొడ్డు సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పిల్ల వైద్య నిపుణులు డాక్టర్ గోపాల్ సింగ్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ శిరీష, ఆంక్రేక్షక్ పెంట గంగన్న, ప్రధాన ఆచార్యులు బంటి సరిత, మాతాజీలు, పోషకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి విశిష్టతను ముఖ్య అతిథి సంచలన సమితి అధ్యక్షులు బొడ్డు సురేందర్ వివరించారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై స్పందించి పనిచేయాలని నూతన కార్యవర్గానికి టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా సుంకరి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా సంగంకర్ ధనుంజయ్, కోశాధికారిగా పులి అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికైన వారికి గురువారం టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీ తరఫున నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయుకు తెమా అనుబంధంగా పనిచేస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ను బలోపేతం చేయడంలో భాగంగా జిల్లాలో కొత్త కమిటీని ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, జి ప్రమోద్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైరశేఖర్, ఉపాధ్యక్షులు జట్టి గోవిందరాజ్, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి సిరిగాద ప్రసాద్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాకాల నరసింహులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.